స్క్రీన్ పైన చూపిస్తున్నట్టు మీరు సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేస్తే అందులో బెల్ బటన్ అనేది వస్తుంది అందులో మీరు ఆల్ అనే బెల్ బటన్ ని క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి హలో ఫ్రెండ్స్ నమస్తే నేను శశికళ వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్ ఇప్పుడు మీరు చూసేది ఎగ్ షెల్స్ మనం డైలీ మన ఎగ్స్ యూస్ చేశాక ఆ షెల్స్ ని పడేస్తూ ఉంటాము అలా చేయకుండా ఎగ్ షెల్స్ తో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అది ఈ రోజు మనం తెలుసుకుందాం ఆల్్రెడీ ప్లాంట్స్ గ్రో చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఎగ్ షెల్స్ గురించి అంటే వాటి బెనిఫిట్స్ గురించి అయినా మనం ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాము ఎగ్ షెల్స్ అండ్ వెనిగర్ తో ఒక ఫర్టిలైజర్ మనం చేసుకుందాము మన మొక్కల గురించి సో ఫస్ట్ ఏంటంటే మనం గుడ్లు యూస్ చేశాక అంటే బాయిల్డ్ తీసుకోకూడదు దీంట్లో ఏంటంటే మన పచ్చి గుడ్లనే తీసుకోవాలి అది కొంచెం బాగా కడిగి ఎండలో వాటిని బాగా డ్రై అవ్వనివ్వాలి ఇది మెయిన్ చౌహాన్ క్యూ మెథడ్ సో డ్రై అయ్యాక వాటిని ఇలా ఏదైనా ఒక కడాయి కానీ ఏదైనా ఒక ప్యాన్ లాంటిది తీసుకొని సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు నేను ఏంటంటే ఐరన్ కడాయి తీసుకున్నాను అది ఏదో నా థాట్ ఐరన్ది తీసుకుంటే ఐరన్లో ఉన్న కొన్ని బెనిఫిట్స్ అంటే ఐరన్ కూడా మనకు వస్తుందేమో దాంట్లో అన్నట్టు సో మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు దీంట్లో నేను ఒక మిస్టేక్ చేసింది ఏంటంటే గుడ్లను యాక్చువల్లీ మనము దాన్ని క్రష్ చేసేయాలి అంటే అలా చిన్న చిన్న పీసెస్గా చేసేసి అప్పుడు కడాయిలో వేయాలి కానీ నేను ముందే వేసేసాను అప్పటికే ఇది ఐరన్ అంటే ఐరన్ కడాయి కదా సో అందుకని అది త్వరగా వేడెక్కాయి నాకు చేయడానికి కొంచెం ప్రాబ్లం అయ్యింది సో మీరు ముందే క్రష్ చేసేయండి అండ్ చేశాక లో ఫ్లేమ్లో దీన్ని బాగా డీప్ ఫ్రై లాగా అంటే కొంచెం అక్కడక్కడ బ్రౌన్ అయినట్టు మన ఇది ఈ షెల్స్ అనేవి ఇంకా స్టిఫ్గా అయిపోవాలి సో మీరు చూస్తున్నట్టు దాని కలర్ అక్కడక్కడ కొంచెం బ్రౌనిష్ లాగా వైట్ టు బ్రౌన్ మధ్యలో కొంచెం కలర్ చేంజ్ అయ్యేలా మనం కొంచెం దాన్ని ప్యాన్ కానీ కడాయిలో ఇలా డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి ఆ ఎగ్ లోపల ఉన్న వైట్ పొర లాంటిది ఉంటుంది కదా అది కనుక ఉంటే మీకు అవైలబుల్ అయితే తీసేయండి లేదంటే అలాగే మనము దాన్ని బాగా అలా చేస్తూ చూడండి అలా అవుతుంది దాని తర్వాత మనము మన గ్యాస్ని ఆఫ్ చేసేయాలి చూడండి కొంచెం అక్కడక్కడ బ్రౌన్ లాగా ఇది ఐరన్ కడాయి ఏంటంటే మనకు త్వరగా వేడెక్కుతుంది సో దాంట్లో ఉన్న ఐరన్ కూడా బాగా ఎక్కుతుందని చెప్పాను కదా నేను సో అలాగే అండ్ ఏదైనా మనకు ఒక గ్లాస్ బౌల్ తీసుకోవాలి అంటే ఒక బాక్స్ లాంటిది కానీ నా దగ్గర బాక్స్ లాంటిది లేదు సో అలా గ్లాస్ తీసుకున్నాను కానీ అది నాకు సరిపోలేదు దాంట్లో వెనిగర్ ఇంకా ఈ ఎగ్ షెల్స్ నిండా ఉండాలి సో అది నాకు సరిపోలేదు కాబట్టి నేను ఇంకా ఇలా ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్నాను పెద్దది సో ఇంకా మనకు ఎగ్ షెల్స్ వేడిగానే ఉన్నాయి మీరు చూస్తే ఇంకా వేడిగా ఉన్నాయి అది చల్లారాక మనం ఈ వెనిగర్ అనేది వేయాలి ఈ వెనిగర్ అయితే నాకు ఇంట్లో నాన్ ఫ్రూట్ది ఉంది వెనిగర్ ఏదైనా నడుస్తుందని నేను అనుకుంటున్నాను సో చల్లారాక మనము ఎగ్ షెల్స్ ఎంత ఉన్నాయో అది మొత్తం నానేలా మనము వెనిగర్ అనేది వేయాలి దాంట్లో సో మీరు చూస్తున్నారు కదా సో నాని ఒక వన్ లేయర్ పైనే మనకు వెనిగర్ అనేది ఉండాలి సో నాది అది కొద్దిగా ఉండే నేను వేరే బాటిల్ తీసి మీకు వేసి చూపిస్తున్నాను చూడండి అంత అంటే షెల్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి మనం వెనిగర్ వేసుకోవాలి అండ్ మనకు బాక్స్ ఏంటంటే ఎప్పుడైనా మీరు సీసంది అయితే బెటర్ కానీ ప్లాస్టిక్ది ఉన్నా పర్లేదు ఇలా నా నేను తీసుకున్నట్టు సో ఎప్పుడైనా మనకు అలా పైన అనేది ఎంటీగా ఎక్కువగానే ఉండాలి ఎప్పుడైనా ఈ మెయిన్ చౌహాన్ క్యూ మెథడ్లో ఇప్పుడు మీరు చూస్తే లైట్ బబుల్స్ స్టార్ట్ అయ్యాయి చూడండి ఆ వెనిగర్ అనేది ఎగ్ షెల్స్లో వెళ్ళిపోయి మనకు అది బబుల్స్ లాగా పైన వస్తూ ఉంటుంది అది బాగా బబుల్స్ ఫామ్ అయ్యి వచ్చేసి ఈ ఎగ్ షెల్స్లో ఉన్న అన్ని బెనిఫిట్స్ అండ్ మనం చాలామందికి తెలుసు ఏంటంటే ఎగ్ షెల్స్లో కాల్షియం ఉందనే అనుకుంటాము కానీ కాల్షియం ఒకటే కాదు కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఇవి నాలుగు ఉంటాయి దాంట్లో సో ఇప్పుడు మన వెనిగర్ అనేది ఏంటంటే ఆ ఎగ్ షెల్స్లో ఉన్న అంత న్యూట్రియన్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అబ్జార్బ్ చేసుకొని అలా బబుల్స్ వచ్చి
మనకు అది ఆగే వరకు అంటే బబుల్స్ అనేది కంప్లీట్ ప్లేన్ అయ్యే వరకు మనం అది అలాగే పెట్టాలి. అండ్ పైన ఏంటంటే మనం దాన్ని ఒక పేపర్తో కవర్ చేసుకోవాలి. నేను అది మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా ఎన్ని బబుల్స్ అనేవి పైన వస్తున్నాయో. సో అలా రావాలి, అయితే అప్పుడు అది మనకు పనిచేస్తుంది అన్నట్టు. సో అలా అయ్యి ఎప్పుడైతే అలా బబుల్స్ రావడం ఆగిపోతాయో మన ఈ ఎగ్ షెల్ వెనిగర్ అనేది ఫర్టిలైజర్ అనేది రెడీ అయినట్టు. సో అది వన్ డే కూడా కావచ్చు, 2 డేస్ కూడా కావచ్చు. అది ఎప్పుడైతే ఆఫ్ అవుతుందో అప్పుడు మనం అది వడకట్టుకొని వేరే బాటిల్లో లేదా ఇప్పుడు ఉన్న ఆ బాటిల్లోనే మనం మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకొని మనం మూత పెట్టుకోవచ్చు. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మన మొక్కలకి లీటర్కి 2 to 3 ml లాగా మనం ఇచ్చుకోవచ్చు. చాలామంది 1 to 2 ml అనే ఇస్తారు. సో మనకు ఏంటంటే కొంచెం ఎక్కువ ఇచ్చినా వచ్చే నష్టం, 1 ml ఎక్కువ ఇచ్చినా ప్రాబ్లం ఏం లేదు. సో అలా పేపర్ పెట్టి నేను రబ్బర్తో ప్యాక్ చేస్తున్నాను. సో అలా అయ్యాక మనం అదే వడకట్టుకొని అది స్టోర్ బాగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం అది ఈవినింగ్ టైంలో మన మొక్కలకి ఇస్తే నేను చెప్పిన ఈ అన్ని న్యూట్రియన్స్ అనేటివి డైరెక్ట్ లీవ్స్కి మన మొక్కలకి డైరెక్ట్ స్ప్రే చేయడం వల్ల అందులో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ బాగా డైరెక్ట్గా మన మొక్కలకి అందుతాయి. సో అదేంటంటే ఫాస్ట్గా ప్రాసెస్ అయ్యి మనకు మన మొక్కలు ఇన్స్టెంట్గా హెల్తీగా అవుతాయి. సో ఇలా చేసి అందరూ మన మొక్కల్ని మంచిగా పెంచాలని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు ఇది నేను మళ్ళీ ఎలా యూస్ చేయాలో చూపిస్తాను. ఈ ఫర్టిలైజర్ని మనం ఎప్పుడు ఇవ్వాలంటే మన మొక్కలు ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వడము లేదా ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వడం అంటే పూత పింద దశల్లో మనం ఈ ఫర్టిలైజర్ డైరెక్ట్ వాటికి ఇలా 1 లీటర్లో 1 to 2 ml బాగా డిజాల్వ్ చేసి మనం స్ప్రే చేయడం వల్ల లేదా సాయిల్లో కూడా ఈచుకోవచ్చు. సాయిల్ అండ్ ప్లాంట్స్లో రెండు మనం స్ప్రే చేసుకుంటే మన ఫ్లవరింగ్ కానీ, ఫ్లవర్ ప్లాంట్స్ అయితే బాగా బ్లూమ్ అవుతాయి అంటే పెద్ద సైజులో వస్తాయి. అండ్ మన పండ్లు కానీ మన వెజ్జీస్ కానీ అవి కూడా చాలా పర్ఫెక్ట్ సైజు, షేప్ అండ్ హెల్తీగా వస్తాయి. సో ఇంత బెనిఫిట్ ఉంది కదా, ప్రతి ఒక్కరూ యూస్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ గార్డెనింగ్.